విశాఖ సాగర్ తీరంలో సత్తా చాటే నావీ ఈసారి బెజ్జవాడ కృష్ణా తీరానికి తరలివచ్చింది. విన్యాసాలు ఫీట్లతో ఆకట్టుకుంది. స్పీడ్ బోట్లపై కమాండోల విన్యాసాలు అబ్బురపరిచాయి. విజయవాడ కృష్ణా తీరంలో నావికాదళ ముగింపు విన్యాసాల కార్యక్రమం ఘనంగా జరిగింది. సైనిక హెలికాప్టర్లతో వినూత్న రీతిలో చేసిన నావికాదళ విన్యాసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నేలపై 20 అడుగుల ఎత్తులో అద్భుతంగా విన్యాసాలు ప్రదర్శించారు. స్టీమర్లతో నీటిపై 100 కిలోమీటర్ల వేగంతో విన్యాసాలు చేశారు. సీఎం చంద్రబాబు స్టీమర్లో వెళ్లి విన్యాసాలు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అగ్రగామిగా నిలబెడతానన్నారు చంద్రబాబు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. వినోద సాంకేతిక ఆర్థిక రంగాలకు అమరావతి ప్రధాన కేంద్రం కావాలని ఆశించారు. అమరావతి ప్రపంచానికి ఒక లాజిస్టిక్ సబ్ గా పనిచేసింది. అలాంటి ప్లేస్ కు మళ్ళా పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇది జరుగుతుంది. మీ అందరి సహకారంతో తప్పకుండా చేసేదానికి శ్రీకారం చుడతాం. రానున్న రోజుల్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి పవిత్ర సంగమం వరకు పార్కులు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు కృష్ణా నదిపై మరో 2 వంతెనలు నిర్మిస్తామన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు సీఎం. ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడానికి నావీ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే యువత మొత్తం నావీకి పోవాలంటే ఏ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మన విజయవాడలో ఆర్గనైజ్ చేశారు. ఈరోజు నేను చూస్తున్నా దగ్గర దగ్గర 100,000 మంది వచ్చి ఒక్కరు కూడా కదలకుండా ఇక్కడే ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత ఉత్సాహం ఉందని. అంతకు ముందు పున్నం ఘాట్ వద్ద జరిగిన నావికాదళ విన్యాసాల్ని సీఎం చంద్రబాబు సహా ఈస్ట్ నేవల్ కమాండ్ చీఫ్ తిలకించారు. స్పీడ్ బోట్లు హెలికాప్టర్లు యుద్ధ విమానాలతో నావికాదళ సిబ్బంది విన్యాసాలు చేశారు.